శ్రీకాకుళం నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకూర్మంలో శ్రీ మహావిష్ణువు కూర్మావతార రూపంలో దర్శనమిస్తున్నారు ఈ మహాపుణ్యక్షేత్రాన్ని రెండో శతాబ్దానికి ముందే నిర్మించినట్లు ఇక్కడి స్థల పురాణం చెబుతోంది చోళ కలింగ ఆంధ్రతో పాటు అనేక రాజవంశీయులు ఆలయాన్ని దశలవారీగా అభివృద్ధి చేశారు పదకొండవ శతాబ్దానికి చెందిన శాసనాలతో పాటు ఆలయానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి స్వయంగా దేవతలే శ్రీ కూర్మనాథ స్వామివారిని ప్రతిష్ఠించారని భక్తుల నమ్మకం ఎంతో ఘన చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రం దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో బీటలు వాలుతోంది గర్భాలయం ప్రధాన గోడలు పెచ్చులూడుతున్నాయి ఆలయం ఎదురుగా ఉన్న శ్వేత పుష్కరిణిలో భక్తులు చెదారం వెయ్యడంతో దుర్గంధభరితంగా మారిపోయింది ప్రతిరోజూ స్వామివారి కైంకర్యాలకు పుష్కరిణి నీళ్లే వాడతారు అధికారులు చొరవచూపి పుష్కరిణితో పాటు ఆలయాన్ని ఆధునీకరించాలని స్థానికులు కోరుతున్నారు పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు వేల సంవత్సరాలు కావడం వల్ల నిర్మాణంలో కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి అంటే ఆ స్ట్రక్చర్ మీద స్ట్రక్చరల్గా చేంజెస్ వస్తున్నాయి కొంచెం చాలా చోట్ల పగుళ్ళు వస్తున్నాయి ఆ పాత సున్నం కోటింగ్ ఊడిపోతుంది దానివల్ల లోపల ఉన్న గోడ దెబ్బతింటుంది అయితే మా విన్నపం ఏంటంటే శ్రీకుర్మం గ్రామ ప్రజల తరఫున విన్నపం ఏంటంటే మళ్ళీ రెనోవేట్ చేస్తే ఇంకొన్ని వేల సంవత్సరాల వరకు దేవాలయం అద్భుతంగా ఉంటుంది ప్రభుత్వం ఆర్కియాలజీ డిపార్ట్మెంటు దయచేసి దీని మీద దృష్టి పెట్టి రినోవేషన్ కార్యక్రమాలు చేపడితే బాగుంటుంది ఇప్పుడు నేటి పరిస్థితి చూస్తే చాలా దుర్భరంగా ఉంది ఇక్కడ అస్సలు ఏం బాగాలేదు అందుకే దాన్ని మొత్తం అంత కలుషితం అయిపోయి చాలా ఇబ్బందిగా ఉంది దాన్ని మీరు సక్రమంగా చేసి మంచిగా చేస్తారని కోరుకుంటున్నామండి స్థానికంగా కూడా మేము చెప్పవలసిన బాధ్యత మాది అందుకు చెప్తున్నాం మళ్ళీ చిన్ననాటి రోజులు అప్పుడు తల స్వామివారి తల ఇవి ఇంతవరకు ఇప్పుడు ఏం కనిపించలేదు మాకు ఇక్కడ చాలా చిన్న చాలా బాగుండేదండి ఇక్కడ అధికారులకి చెప్పామండి వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేస్తున్న ప్రజల్లో చైతన్యం రావాల ముందు శ్రీకూర్మం ఆలయానికి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పుష్కరిణిలో స్నానం చేసే మహిళలు వస్త్రాలు మార్చుకోవడానికి గదులు మరుగుదొడ్లు లేక అవస్థలు పడుతున్నారు తితిదే ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల సత్రం నిర్మించిన ఆలయ అధికారుల నిర్లక్ష్యంతో శిథిలావస్థకు చేరింది కొద్దిపాటి మరమ్మతులు చేస్తే ధర్మసత్రాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకురావచ్చని స్థానికులు చెబుతున్నారు ఇది ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన దేవాలయం శ్రీకుడుమారస్వామి వారి దేవాలయం దీనికి వచ్చిన భక్తులకి సరైన సదుపాయాలు లేవు ఇక్కడ పంతొమ్మిది వందల డెబ్బైలోని తిరుపతి తిరుమల దేవస్థానం వారు ఒక సత్రం కట్టారు అది ఇప్పుడు ప్రస్తుతానికి శిథిలావస్థలోకి చేరుకున్నది దానికి ప్రభుత్వం వారు ఎంతో గ్రాంట్ చేశారో ఆ అమౌంట్ మనకు తెలియదు దాన్ని పునర్ధించ పునరుద్ధరించాలని మేము కోరుచున్నాం మేము ఎక్కడెక్కడి నుంచో వస్తు మాకు విదేశాల నుంచి కూడా వస్తుంటారు దేశ దేశ నలుమూల నుంచి ఇక్కడికి భక్తులు వస్తుంటారు వాళ్ళకి రాత్రిపూట సరైన సదుపాయాలు లేవు రాత్రి పడుకుందుకు కానీ స్థానాలకి దీనికి దానికి ఏ కార్యక్రమాలకి లేవు దాని సత్రాన్ని దాన్ని డెవలప్ చేసి అది డిస్మెంట్ చేసి కొద్ది కట్టవలసిందిగా మేము స్థానికులుగా మేము నిండి వచ్చినారా తానం చేయడానికి గదిలు లేవు కొట్టుకుంటాను మా నాటివర గదిలు కట్టండి తారణానికి చూపించి బాబు ఎక్కడ ఉన్నారో ఎక్కడ ఉన్నారో ఎనభై చెప్తాను నేను ముసలిదాన్ని సంవత్సరాలు చెరు వేలమంటే పంపించింది ఇంతగా బాగున్నాడు చెయ్యండి మీరు అదే వెళ్ళి తిరుపతి దేవస్థానం సౌంటర్ ఇది తిరుపతి దేవస్థానంలో కట్టారు కట్టి చాలా కాలం అయింది తర్వాత ఈ దేవస్థానానికి ఈ సంవత్సరం అప్పు చెప్పారు కానీ వాళ్ళు ఆర్థికంగా దీనికి రాబడి రావటం లేదని వాళ్ళు పట్టించుకోవడం మానిసారు ఇంతకు మునుపు ఇప్పుడు పట్టించుకోవాలంటే ఈ ఇప్పుడు తిరుపతి దేవస్థానం నుంచి నరసింహం కలెక్టర్ గారు ఉండే టైంలో దీనికి పన్నెండు లక్షలు కానీ పదమూడు లక్షలు కానీ రిజర్వేషన్ శాంక్షన్ చేశారు ఆ ఫైల్ తిరుపతి దేశానికి వెళ్ళింది తిరుపతి దేవస్థానకు వెళ్ళింది ఇప్పటివరకు ఆ ఫైల్ ఫినిష్ అవ్వలేదు వాళ్ళు ఈ మధ్యలో వచ్చారు ఇవన్నీ కొలతలేని కొలిచారు ఆ ఫైల్ పెండింగ్లో ఉంది ఆ ఫైల్ ఎవరో దాన్ని ఇచ్చేసి తిరుపతి దేవస్థానం బా సత్రం బాగు చేస్తే యాత్ర సౌకర్యం ఉంటుంది వందల ఏళ్ళ చరిత్ర కలిగిన శ్రీకర్మం ఆలయాన్ని అభివృద్ధిపరిచి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యాలను మెరుగుపరచాలంటూ స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు కెమెరామెన్ చిన్నారెడ్డితో మహేష్ ఈటీవీ శ్రీకాకుళం నుండి